సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నుంచి చూస్తున్నాను ప్రజా సంఘాలుగా మీరు కూడా మదన్ మోహన్ గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ గారు నేను అభిప్రాయపడుతున్న విషయం ఏంటంటే అటు తండ్రిగా నా బాధ్యత లేదు నాకు సంబంధం లేదు నేను పరువు నష్టం దావేస్తా అని అటు సుభాష్ రెడ్డి అనేటు అంటాడు ఇటు మదన్ మోహన్ గారిని అడిగితే నేను తండ్రిని కాదు నన్ను ఎందుకు బదనాం చేస్తానని అంటారు విజయసాయిరెడ్డి గారు మీ అంత చూస్తే అదే నా మీడియా వాళ్ళని బెదిరించాడు అంటే సమాజంలో బాలల యొక్క ఆత్మగౌరవం అనేది ఉండదా పుట్టిన ఆ బిడ్డ రేపు సమాజంలో గౌరవంగా బతకడానికి వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి నష్టాలని తీసుకొచ్చి పెడుతున్నారు ఆ బిడ్డ రేపు సమాజంలో గొప్ప స్థితికి రావాలంటే సమాజం ఈసడింపులు ఉండకూడదు మరి శాంతి ఇంతవరకు నోరు తెరవలేదు సుభాష్ రెడ్డి పేరు చెప్పింది ఆమె స్పష్టంగా చెప్పలేదు సుభాష్ రెడ్డి నేను పరువు నష్టం దావేస్తున్నాడు మేము ఇదే విషయం మీద రేపు ఆ ఆంధ్రప్రదేశ్ యొక్క హోంమంత్రి గారిని అలాగే లోకేష్ గారిని అలాగే ముఖ్యమంత్రి వీలైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఆ బిడ్డ ప్రాణం కాపాడాలి ఆ బిడ్డ మానము కాపాడాలి ఆత్మగౌరవం కాపాడాలి తండ్రెవరో లేకుండా తెగిపడ్డా నింగి చుక్కలం మేము చెత్త కుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యమ్మ లేనియానాదన్ ఏంటండి డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారత వనిలో చదువుకున్న వాళ్ళు దేశానికి చట్టాలు చేయవలసిన వాళ్ళు దేశానికి మేలు చేయాల్సిన వాళ్ళు మేధావులు ఇదా చేసేది ఎవరన్నా అవగాహన లేని వాళ్ళు చేస్తే మనం అక్కున చేర్చుకోవాలి ఆ బిడ్డని అటువంటి వాళ్లకు దారి చూపాలి ఇక్కడ శాంతి చదువుకున్నది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది మదన్మోహన్ గారు చదువుకున్నాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ దేశానికి చట్టాలు చేయాల్సి దేశాన్ని ఒక సక్రమమైన మార్గంలో నడపటానికి ఉన్నతమైనటువంటి పదవిలో రాజ్యసభ మెంబర్ అంటే మామూలు విషయం కాదు అటు మదన్మోహన్ గారు మన సుభాష్ రెడ్డి గారు హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు వీళ్ళే ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళందరి ఘర్షణలో పెద్ద పెద్ద పుల్ల ఘర్షణలో పాపం సమిదలాగా ఆ బిడ్డ నలిగిపోతుండు ఆ బిడ్డకి ఏమీ తెలియదు పసిబిడ్డ తండ్రి వాడో తెలియదు అంటే రేపు సమాజం ఎంత ఈసడింపు నీ తండ్రి ఎవడరా తెలియదు అని ఆ మధ్యకాలంలో పుష్ప సినిమాలో ఇంటి పేరు లేనందుకు వాడు ఎంత అవమానాలకు గురయ్యి ఎంత ఆవేదనకు గురయ్యి ఒక ఇంటి పేరు కోసము ఆవేదన పడితే రేపు తండ్రి ఎవడో తెలవకుండా ఈ ముగ్గురు ఒక తల్లి ముగ్గురు తండ్రులా అని ఈసడింపులుంటే ఎంత అవమానంగా ఉంటుంది కాబట్టి ఆ బిడ్డ గౌరవంగా బతకాలి ఆ బిడ్డకు ఏం జరిగినా కానీ వీళ్ళందరినీ కూడా మదన్ మోహన్తో సహా మిమ్మల్ని వదిలిపెట్టము ఆ పాపం ముట్టుకునే తలగదు ఆ బిడ్డకు ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఆ బిడ్డకు ఏం జరిగినా కానీ ప్రాణాలకు నష్టం జరిగిన శాంతి గారు కానీ లేకుంటే మదన్మోహన్ కానీ విజయసాయిరెడ్డి గారు కానీ లేకుంటే సుభాష్ రెడ్డి గారు కానీ ఎవరు అయితే ఆరోపణలు ఎదుర్కొంటూ వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం తక్షణం స్పందించి సుమటగా ఈ మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయాల్ని సుమటగా స్వీకరించి ఆ బిడ్డ యొక్క ప్రాణాలను కాపాడాలి ఆ బిడ్డ యొక్క గౌరవాన్ని కాపాడటానికి తక్షణమే వీళ్ళందరి మీద కూడా డి డిఎన్ఏ టెస్ట్ కు వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని డిఎన్ఏ టెస్ట్ బలవంతంగానైనా చేయాల్సిన అవసరం ఉంది డిఎన్ఏ టెస్ట్ చేయాలనేది బాలల హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి